శ్రీ గురుభ్యో నమః. కార్తికేయుడి పేరు మీదుగా ఈ నెలకి కార్తీక మాసం అనే పేరు వచ్చిందనుకున్నాం. నిజానికి మనం లోకంలో ఇది హరిహరాత్మకంగా చెప్తూ ఉంటాం. శివుడికి అభిషేకాలు, విష్ణువుకి సహస్రనామాలు చేస్తూ మధ్యలో ఈ కార్తికేయుడు ఏమిటండి అంటే కృత్తికా నక్షత్రాల దగ్గర పూర్ణిమ నాడు చంద్రుడు ఉన్న నెల కదా. అందువల్ల ఈ నెల అంతా తనకు పాలు ఇచ్చినటువంటి తల్లులైన కృత్తికల పేరు మీదుగా ఉండేటట్టుగా కుమారస్వామి చెప్పాడు. అందువల్ల తన తల్లులకు ఇష్టమైంది ఏదైతే ఉందో అది ఈయనకు కూడా ఇష్టమే. ఈయనకు ఆరాధన ఎప్పుడూ కూడా తల్లికి తన పిల్లవాడికి ఇష్టమైంది చేస్తే సంతోషిస్తుంది, అలాగే మంచి కొడుకు తన తల్లిదండ్రులకు ఇష్టమైంది చేసినప్పుడు సంతోషిస్తాడు. మరి కార్తీక మాసంలో దీపాలు ఎప్పుడు పెట్టాలి అంటే సూర్యోదయానికన్నా ముందు దీపం పెట్టడం అవ్వాలి. ఎప్పటికీ అంటే స్నానం చేసి దేవుడి దగ్గర నిత్యకృత్యంగా మనం ఇంట్లో దేవుడి దగ్గర ఏ దీపం పెట్టుకుంటామో అక్కడ దీపం పెట్టుకుని అయిన తర్వాత తులసి కోట దగ్గరికి వచ్చి కార్తీక దామోదరుడికి దీపం పెట్టి అప్పుడు కృత్తికా నక్షత్రాల వంక చూసి మనం నమస్కారం చేయాలి. ఈ కృత్తికా నక్షత్రాల సమయానికి ఆకాశంలో మనకి తూర్పు దిక్కున కనపడుతూనే ఉంటాయి. వీటినే గొరకొయ్యలు అనే పేరుతో మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఆరు నక్షత్రాల యొక్క సముదాయం ఈ కృత్తికలు. అంటే ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు కార్తీక స్నానం చేయాలి అన్నది ఎవరికి వాళ్ళు నిశ్చయించుకోవాలి. ఎంత వేగంగా ఎంత త్వరగా మనం ఈ పని చేయగలమో అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే సూర్యోదయానికన్నా ఒక అరగంట ముందుగానే ఈ నక్షత్రాలు ఇంకా కనపడడం మానేస్తాయి గనక ఆ లోపల తులసి దగ్గర దీపం పెట్టాలి. తులసి దగ్గర దీపం పెట్టే లోపల ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టాలి. దేవుడి దగ్గర దీపం పెట్టే లోపల మన కాలకృత్యాలు నిర్వర్తించుకుని స్నానం చెయ్యాలి. ఇది కార్తీక దీపం ఉదయం పూట పెట్టేటటువంటి పద్ధతి. అదే సాయంత్రం అయినట్టయితే సూర్యాస్తమయం జరుగుతూ ఉండగా సూర్యాస్తమయం అవటానికన్నా ముందే మామూలుగా ఇంట్లో దీపం పెట్టుకుని ఆ తరువాత తులసి దగ్గర దీపం పెట్టి అటు పిమ్మట ఒక దీపం తులసి దగ్గర ఒకటో రెండో తులసి దగ్గర ఉంచి ఆ తరువాత వీధి గుమ్మం దగ్గర అటు ఇటు రెండు దీపాలు, పెరటి గుమ్మం దగ్గర అటు ఇటు రెండు దీపాలు తప్పనిసరిగా పెడుతూ ఉంటారు. ఇది పెట్టాలి అని చెప్పేది. ఎందుకంటే ఈ నెలంతా కూడా పితృదేవతలకి మేము ఎక్కడున్నాము, మా ఇల్లు ఇది, మీరొచ్చి మమ్మల్ని చూసి వెళ్ళండి అని వారికి తమ దర్శనం తమ ఇంటికి రావటం కోసం దారి చూపించటం కోసం దీపాలు పెడుతూ ఉంటారు అని చెప్పుకుంటామే ఇది. సరే దీనికి సంబంధించి అనేక సామాజిక అంశాలు కూడా చెప్తూ ఉంటారు. ఎలాగా అంటే పూర్వకాలం అందరూ తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళేటటువంటి రోజులు ఇవే. రాజులు యుద్ధయాత్రలకి వెళ్ళడం బయలుదేరేటటువంటి రోజులు కూడా ఇవే. ఆ తరువాత యవ్వనంలో ఉన్నటువంటి వారు సరదాగా వినోదయాత్రలకు అంటే పిక్నిక్లకి వాటికి వీటికి వెళ్ళేటటువంటి రోజులు ఇవే. కనుక ఇప్పుడైతే మనకి ఇన్ని ప్రయాణ సౌకర్యాలు విద్యుత్ దీపాలు ఉన్నాయి కానీ పూర్వకాలమైనట్టయితే లేవు గనక ఎవరి అందరూ తమ తమ ఇళ్ల ముందు దీపాలు గనక పెట్టినట్టయితే బాటసారులకి అసుర సంధ్య వేళ, మనం అసలు సంధ్య అంటూ ఉంటాం అసుర సంధ్య, రాక్షసులు బాగా తిరిగేటటువంటి కాలం గనక దానికి అసుర సంధ్య అని పేరు. ఆ సమయం నిజంగానే రాక్షసులు బాగా ప్రవర్తిస్తారని దానికి నిదర్శనం ఏమిటంటే ఇళ్లల్లో చిన్నపిల్లలు ఉంటే చికాకు పడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో రోగులు గనక ఉన్నట్టయితే ఆ సమయంలో వాళ్ళకి కోపం, చికాకు, రోగం యొక్క ఎక్కువ అవ్వడం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఆ సమయం కాసేపు చికాకుగా ఉంటుంది. అందుకనే వీలైనంత వరకు దేవుడి దగ్గర ధ్యానం చేస్తూనో పూజ చేస్తూనో సద్గ్రంథాలు చదువుతూ కాలక్షేపం చేస్తూనో భజనలు చేస్తూనో సంకీర్తన చేస్తూనో ఏదో రకంగా మనసుని మరొక వైపుకు మళ్లించుకోవడానికి తగినటువంటి కాలంగా మనకి పెద్దలు చెప్పినటువంటి సమయం అది. ఈ అసుర సంధ్యా సమయంలో దారి తప్పకుండా దారి చూపించడానికి బాగా పనికొస్తూ ఉంటుంది అని చెప్తారు. శరదృతువు, అందులో ముఖ్యంగా కార్తీక మాసం ఎంత వెన్నెల చిక్కగా ఉంటుందో అంతగానూ చీకటి దట్టంగా ఉంటుంది.
వెన్నెల బాగుంటుంది, వెన్నెలకి చాలా ప్రసిద్ధి శరదృతువు. అందులోనూ కార్తీక మాసం అయితే అందులోనూ అదేవిధంగా చీకటి కూడా అంత దట్టంగా ఉంటుంది కనుక దారి చూపించటం కోసంగా పనికొస్తుంది అని చెప్పి సామాజిక శాస్త్రవేత్తలు దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఇది అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో ఈ రోజుల్లో అయితే మనకి వర్తించేటటువంటి విషయం కూడా కాదు. కానీ నువ్వుల నూనెలో పమిడి పత్తితో చేసినటువంటి ఒత్తి వేసినప్పుడు అది కాలుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి పొగ అనేక రకాలైనటువంటి వ్యాధుల్ని తొలగిస్తుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్పారు. ఆయుర్వేదంలో మనకి అనేక పద్ధతులు ఉన్నాయండి వ్యాధి తగ్గించటానికి. అటువంటి వాటిల్లో ఒకటి ధూమము అని చెప్తారు. అంటే పొగ పెట్టడం, అంటే మనం కొన్ని రకంగా పొగ పీల్చటాలు లాంటివి, అలాంటి వాటిల్లో ఒకటి నూనె, నువ్వుల నూనె నుంచి వచ్చేటటువంటి పొగ. సరే అదలా ఉంచండి, ఇది ఇంట్లోనూ చుట్టుపక్కల ఎక్కువ సంఖ్యలో కనుక దీపాలు వెలిగించినట్టయితే ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఈ విధంగా కృత్తికా నక్షత్రాలు ఉండగానే మనం దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కనుక ఈ దీపాలకి కార్తీక దీపాలు అనేటటువంటి పేరు. ఆ కృత్తికా నక్షత్రాలకి ఇష్టమయ్యేటట్టుగా దీపాలు పెట్టినటువంటి కారణంగా ఈ నెలంతా కూడా కార్తీక మాసానికి ఈ కృత్తికా నక్షత్రాలకి ఇష్టమయ్యేటట్టుగా దీపం పెట్టడం, కార్తికేయుడు సంతోషించడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఉభయ సంధ్యలలోనూ నువ్వుల నూనె వేసినటువంటి దీపాలు, దీనికన్నా ప్రధానం ఏమిటంటే ఆవు నెయ్యి వేసినటువంటి దీపాలైనట్టే మరీ మంచిది. ఆవు నేతితో దీపం గనక వెలిగించినట్టయితే చుట్టుపక్కలంతా కూడా బంగారు రంగు వ్యాపిస్తుంది. ఆవు నెయ్యి మంచి దేశీయమైన ఆవు నెయ్యి, మామూలు జెర్సీ ఆవులు అలాంటివి కాదండి, పూర్తిగా ఇలా మూపురం పెద్దగా ఉండే ఆవులు ఏవైతే ఉంటాయో, మూపురం ఎంత పెద్దది ఉంటే అది అంతగానూ సూర్యుడి నుంచే శక్తి గ్రహించగలుగుతుంది. అటువంటి ఆవే మనకు ఆయుర్వేదంలో ఔషధానికి పనికొచ్చేటటువంటిది అని చెప్తారు. అటువంటి ఆవు నేతిని గనక పమిడి పత్తి వేసి వెలిగించినట్టయితే వచ్చేటటువంటి పొగ వాతావరణంలో ఉన్న ఓజోన్ పొర తగ్గడాన్ని తగ్గిస్తుంది. దాన్ని ఏ కాలుష్యాలు ఏవైతే ఉండి ఓజోన్ పొరని మనకి చిల్లులు పడేస్తున్నాయో వాటిని తగ్గిస్తుంది అని చెప్తున్నారు. కనుక ఎవరి అందరూ ఎక్కువ చేయలేరు కనుక ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక్క చిన్న దీపం వెలిగించినట్టయితే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. నీ అందరూ చేయలేకపోవచ్చు, ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత చేస్తే సామూహికంగా మొత్తం మీద ఉపయోగం ఉంటుంది గనక కార్తీక దీపాలు తప్పనిసరిగా ఈ నెలంతా పెట్టాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్పారు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి.